పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు ఎలెక్స్ హేలీ గారు రాసిన రూట్స్ అనే పుస్తకం రెండవ భాగాన్ని విందాం కుంటా కూతురు కిజ్జీ విలియం వాలరు దగ్గర నుండి టామ్ లే అని మరొక తెల్లదొరకు బానిసగా మారుతుంది పారిపోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అక్కడే ఉన్న మరొక నల్లజాతి స్త్రీ పారిపోవడం వల్ల జరిగే పరిణామాలను గురించి తెలపడంతో తన ఆలోచనను మానుకుంటుంది ఆ తర్వాత కొంతకాలానికి కిడ్జీ జార్జ్ అనే బాబుకి జన్మనిస్తుంది ఆ బిడ్డకి తండ్రి టామ్ లే నిస్సహాయ స్థితిలో ఫామ్లో పనిచేస్తూ బ్రతికిడుస్తూ ఉంటుంది కిడ్జీ అయినా కూడా తన పిల్లవాడికి తన తండ్రి బానిసత్వం చెరకి ఎలా వచ్చింది తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలేంటి ఇంకా మాండింగో భాషలో తనకు తెలిసిన పదాలు మొదలైనవన్నీ నేర్పిస్తూ ఉంటుంది అక్కడి మాసా టామ్లేకి కోళ్ళ పందాలంటే మహా ఇష్టం అదేవిధంగా ఫామ్లో కోళ్లను పెంచే పనిలో సహాయం చేస్తూ పెరగడం వలన జార్జికి కూడా కోళ్ళ పందాలపై గొప్పగా అవగాహన ఉంటుంది కొంత పెద్దవాడయ్యాక టామ్లే జార్జిని కూడా కోళ్ళ పందాలు జరిగే చోటికి తీసుకుని వెడుతూ ఉంటాడు జార్జ్ సహాయంతో టామ్లే ఎన్నో పందాల్ని గెలుస్తాడు అలా జార్జి కోళ్ల జార్జిగా పిలవబడతాడు అయితే కోళ్ళ పందాలకి వెళ్తున్నప్పుడు ఇతడు తన తెలివితేటల వల్ల కొంత డబ్బును సంపాదిస్తాడు టామ్లేకి తెలియకుండా కొంతకాలం అయ్యాక మరొక ఫామ్లో నిగ్గరగా ఉన్న మిటిల్డా అనే నల్లజాతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు జార్జ్ మెటిల్డా నిగ్గర్లందరితో ప్రతి ఆదివారం ప్రార్థనా సమావేశాలని నిర్వహిస్తూ ఉంటుంది కాలక్రమేణా జార్జ్ మెటిల్డా దంపతులకు వర్జిల్ ఆస్ఫర్డ్ లిటిల్ జార్జ్ టామ్ ముర్రే జేమ్స్ లూయిస్ లిటిల్ గిజీ మేరీ అనే పిల్లలు కలుగుతారు వారి పిల్లలందరికీ వారి తండ్రి యొక్క తాతగారైన కుంటా కింటే గురించి ఆయన మాట్లాడే భాషలోని పదాల గురించి చెప్తూ ఉంటారు జార్జ్ నాలుగవ కుమారుడైన టామ్ ముర్రే కమ్మరి పని నేర్చుకుని తను సొంతంగా ఫామ్లోనే ఒక దుకాణాన్ని ప్రారంభిస్తాడు కుంటా కింటే పూర్వీకులు కమ్మరి పని వారవడం ఇక్కడ విశేషం జార్జ్ తన తల్లి భార్యా పిల్లలతో కలిసి బానిసత్వం నుండి బయటపడడానికి ఎంత సొమ్ము అవుతుంది అని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే తనకి తన వారందరికీ మార్కెట్లో ఉన్న ధరని మాసాకి చెల్లిస్తే బానిసత్వం నుంచి బయటపడవచ్చు ఎలాగైనా కష్టపడి సంపాదించాలి అని జార్జ్ తన పిల్లలతో కలిసి ఎంతకాలంలో మనం అంత సొమ్ముని పోగు వేయగలం అని చర్చిస్తూ ఉంటాడు నార్త్ కరోలినాకి చెందిన మాసా జూయట్ ఇంగ్లాండ్కి చెందిన ఎరిక్ రస్సెల్తో కలిసి పెద్ద ఎత్తున కోళ్ల పందాలకి పిలుపునిస్తారు దీనికి మాసా టామ్ లే కూడా తయారవుతాడు పందెం గురించి వినగానే జార్జ్కి తను కూడా తన దగ్గర ఉన్న డబ్బుని పందాలలో పెడితే త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని ఆశ కలుగుతుంది దానికి మిటిల్డా ససేమిరా అంటుంది కానీ జార్జ్ బలవంతంగా ఇంట్లో ఉన్న డబ్బుతో పందాలకి వెళ్ళిపోతాడు టామ్లేతో పాటు జార్జ్ ఎన్ ఎంతో ఉత్సాహంగా కోళ్ళ పందాల్లో పాల్గొంటాడు మొదట కొన్ని రౌండ్లలో గెలిచిన తర్వాత ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది ఫలితంగా టామ్లే ఆస్తిపాస్తులతో పాటు జార్జ్ కూడబెట్టిన సొమ్మంతా కోల్పోతారు జార్జ్ కుటుంబం శోకంలో మునిగిపోతుంది టామ్లే అప్పులను తీర్చడానికి తన దగ్గర ఉన్న నిగ్గర్లందరినీ అమ్మివేయాలి అని నిర్ణయించుకుంటాడు అందరిలో కలవరం మొదలవుతుంది ఇంతకాలం కలిసిమెలిసి ఉన్న తామందరం మళ్ళీ చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారనే బాధ కలిచివేస్తూ ఉంటుంది వారందరినీ కనీసం తామందరినీ ఒక్కరే కొనుక్కున్నా బాగుండు అని అనుకుంటూ ఉంటారు జార్జ్ని ఇంగ్లాండ్కి చెందిన రసెల్కి అమ్మి వేస్తాడు కొంతకాలానికి జార్జ్ కుటుంబాన్ని కూడా అమ్మి వేస్తాడు టామ్లే జార్జ్ తల్లి కిజ్జి పెద్ద వయస్సు అవడంతో ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడం చేత మిగిలిన ముసలి నిగ్గర్లతో పాటు టామ్లే ఫామ్లోనే ఉండిపోతుంది మాసా ముర్రే ఫామ్కి చేరతారు జార్జి భార్య మిడిల్డా పిల్లలతో కలిసి కాలం గడిచిపోతూ ఉంటుంది జార్జి కుమారుడు టామ్ ఇరీన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత జార్జ్ ఇంగ్లాండ్ నుంచి వచ్చేస్తాడు టామ్లే బంగళాకి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళగానే తన భార్యా పిల్లలను అమ్మివేశారని తల్లి కిజ్జీ చనిపోయిందని తెలుస్తుంది అలమాన్స్ కౌంటీలో మాసా ముర్రే ఫామ్లో తన వారు ఉన్నారని తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు జార్జ్ పిల్లల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు కానీ అతడు ఇప్పుడు స్వతంత్రుడైనప్పటికీ అరవై రోజులకు మించి అక్కడ ఉండిపోతే మళ్ళీ నిగ్గరుగా మారబడతాడు అందుకని అతడు మళ్ళీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతాడు అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడవుతాడు బానిసలందరికీ స్వేచ్ఛని ప్రసాదిస్తాడు కొంతకాలానికే హత్యగా వింపబడ్డాడు నిగ్గర్లు స్వతంత్రులైనందున మాసా ముర్రే వారందరూ చేసిన పనికి కోలి ఇవ్వవలసి ఉంటుంది ఇష్టం లేకపోతే వారు ఫామ్ని వదిలి వెళ్ళిపోవచ్చు కానీ మెటిల్డా పిల్లలందరూ జార్జ్ వచ్చే వరకు అక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటారు కొంతకాలానికి జార్జ్ తిరిగి వస్తాడు టెన్నెసీలో మంచి భూములున్నాయని అక్కడికి వెళ్దామని చెప్తాడు మొత్తం ఇరవై తొమ్మిది బల్లల్లో జార్జ్ మెటిల్డా దంపతులు వారి పిల్లలు మనవలు మనవరాళ్ళు అందరూ ముర్రే ఫామ్ని వదిలివేస్తారు ఒక్కో కుటుంబానికి దాదాపు ముప్పై ఎకరాల భూమి వస్తుంది అందరూ సంతోషంతో వ్యవసాయం చేస్తూ ఉంటారు కాలక్రమంలో మెటిల్డా జార్జ్ దంపతులు మరణిస్తారు టామ్ ఇరీన్ల ఆఖరి సంతానం సింతియా ఈమెకి విల్ వామర్తో పద్దెనిమిది వందల తొంభై మూడులో వివాహం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో వారికి బెర్తా జార్జ్ పుట్టింది వారి కుటుంబంలో ఎవరు జన్మించినా కుంటా కింటే దగ్గర నుంచి ఇప్పటి వరకు వారు పడిన కష్టాలు కన్నీళ్ళు అన్నీ పిల్లలకు తప్పకుండా చెప్పేవారు బెర్తా జార్జ్ సంగీతంలో గొప్ప ప్రజ్ఞావంతురాలు ఈమెకి పంతొమ్మిది వందల ఇరవైలో అలెగ్జాండర్ హేలీతో వివాహం అవుతుంది టెన్నెసీ నుంచి న్యూయార్క్కి వెళ్ళిపోతారు ఆ దంపతులు వారికి పుట్టిన సంతానమే ఎలెక్స్ హేలీ ఈయనకి తన అమ్మమ్మ సింథియా అంటే చాలా ఇష్టం తన అమ్మమ్మ సింథియా ద్వారా తన బంధువులందరినీ తెలుసుకుంటాడు తన వారందరూ కలిసినప్పుడు వారి వంశ చరిత్రను గురించి తప్పకుండా చర్చిస్తూ ఉండేవారు కాలక్రమేణా తల్లి మరణం తండ్రి రెండవ వివాహం తను అమెరికా తీర భద్రతా దళంలో చేరడం వరుసగా జరిగిపోతాయి ఎలెక్స్ పదవి విరమణ అనంతరం తనకిష్టమైన రచనా వ్యాసంగంపై దృష్టి పెడతారు అలా పని మీద ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మ్యూజియంలో ఒక విచిత్ర లిపితో గల ఒక శిల్పాన్ని చూస్తారు దానిపై రాసి ఉన్న లిపిని ఒక ఫ్రెంచ్ పండితుడు చదవగలుగుతాడు ఇదంతా చూస్తున్న రచయితకి తన పూర్వీకులు గుర్తుకు వస్తారు వారు చెప్పే వంశ చరిత్రలో ఉన్న కింటే గురించి ఇంకా తనకు తెలిసిన కొన్ని పదాల గురించి ఆలోచిస్తాడు ఎలాగైనా వాటి మూలాలు కనుగొనాలి అన్న ఆలోచన బయలుదేరుతుంది ఎలెక్స్ హెలీకి మొట్టమొదట జనాభా లెక్కల జాబితాలో తన అమ్మమ్మ సింతియా తల్లిదండ్రులైన టామ్ ఇరీన్ల పేర్లని కనుక్కుంటాడు దీంతో తను వెతుకుతున్న తాత ముత్తాతల మూలాలను కనుగొనగలను అనే ధైర్యం వస్తుంది తనకు తెలిసిన ఆఫ్రికా భాషలోని పదాలను తనకు తెలిసిన ఆఫ్రికన్లందరికీ వినిపిస్తాడు కానీ ఫలితం శూన్యం అనుకోకుండా ఒక కాలేజీ సెమినార్లో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెసర్తో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఆఫ్రికాలోని గాంబియా అనే దేశం పేరు ప్రస్తావనకి వస్తుంది ఆ ప్రొఫెసర్ ఇక్కడ గాంబియాకు చెందిన ఒక విద్యార్థి ఉన్నాడు అనే సమాచారాన్ని ఇస్తాడు దీంతో అతడిని కలిసి తనకు తెలిసిన ఆఫ్రికాలోని భాషకు చెందిన పదాలని చెప్పడంతో అతడు అవి ఆఫ్రికాలోని మాండింగా భాషకి చెందిన పదాలుగా గుర్తుపడతాడు దీంతో అతడితో కలిసి గాంబియాకి బయలుదేరుతాడు రచయిత అక్కడి వారితో తన పూర్వీకుడు కుంటా కింటే గురించి చెప్తాడు దీంతో అక్కడి వారికి ఆసక్తి పెరుగుతుంది కింటే వంశస్థుల పేరుతో ఉన్న గ్రామం కింటే కుంటా జాడా యాని కనుక్కుంటారు అక్కడ వందల ఏళ్ళ నాటి గత చరిత్రని కళ్ళకు కట్టినట్లు చెప్పే ఇతిహాసికుడు అయిన ఒక వృద్ధుణ్ణి వెతికి పట్టుకుంటారు ఆయన కోసం జపూరు గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక అతీత అనుభవం నన్ను పూనివేసింది అంటారు రచయిత అక్కడున్న ఇతిహాసికుడు తన వంశ చరిత్రని చెప్పడం ప్రారంభిస్తాడు కింతే వంశం ప్రాచీన మాలి దేశంలో ప్రారంభమైందని వారు సాంప్రదాయకంగా అగ్నిని జయించిన కమ్మరులని మొదలుపెట్టి తన పూర్వీకుడైన కైరబ కుంటా కింటే గాంబియాకి రావడం అతను సైరంగ్ ఆయేషా అనే వారిద్దరిని వివాహం చేసుకోవడం ఖైరబ ఆయేషాల సంతానం ఉమరో అని ఉమరో అనే అతడు బింటా అనే ఆమెని వివాహం చేసుకోగా వారి సంతానంలో మొదటివాడే కుంటా కింటే అని అతడు అడవిలోకి ఒక కర్రను తీసుకురావడానికి వెళ్ళాడని చెప్తూ పోతూ ఉంటాడు టెన్నెసీ రాష్ట్రంలో హెన్నింగ్ నగరంలో తన అమ్మమ్మ తనతో ఎన్నోసార్లు చెప్పిన కథ ఈ ఇతిహాసకుడి పాటలో వినడంతో తన ఒంట్లో నెత్తురు స్తంభించిపోయింది అని రాశారు రచయిత తన చుట్టూ చేరిన జనం మిస్టర్ కింటే మిస్టర్ కింటే అని అరుస్తూ నాట్యం చేస్తూ ఉంటారు తన పూర్వీకులు పుట్టిన గడ్డని చేరుకోవడం ఆనందంగా అనిపిస్తుంది రచయితకి అలా తనకు తెలిసిన విషయాలను ప్రోగు చేసి గాంబియా నదిని దాటి అన్నా పోలీస్కి చేరుకున్న నౌక వివరాలని సేకరిస్తాడు పదిహేడు వందల అరవై ఏడు జూలై ఐదున బయలుదేరిన లార్డ్ లెగోనియర్ అనే నౌక పదిహేడు వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన అన్నా పోలీస్ని చేరుకున్న నౌకలో టోబీగా పేరు మారిన కుంటా కింటే ప్రయాణించిన వివరాలు దొరుకుతాయి జాన్ వాలర్ తను రాసిన దస్తావేజ్లో ఒక నీగ్రో మగ బానిసను కొనుక్కున్నట్టు రాస్తాడు ఒక అభేద్యమైన రహస్యం ఛేదించినందుకు తృప్తిగా అనిపిస్తుంది పన్నెండు సంవత్సరాల శ్రమ లక్షల మైళ్ళ ప్రయాణం యొక్క ఫలితం రూట్స్ అనే ఈ పుస్తకం ఆఫ్రికా నుండి అమెరికాకు బానిసల్ని తేవడం పదహారు వందల పంతొమ్మిదిలో ఇరవై మందితో మొదలై పద్దెనిమిది వందల పది నాటికి పది లక్షలు దాటింది మొదట బలవంతంగా చెరపట్టి తెచ్చిన నల్లవాళ్ళు లేకపోతే తెల్లవారికి చివరికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది నిగ్గర్ల శ్రమతో వైభవాన్ని అనుభవించిన అమెరికన్లు కనీసం వారిని మనుషులుగా కూడా గుర్తించలేదు కనీసం మనుషులుగా గుర్తించబడని ఆఫ్రికన్లపై బానిసత్వ నిర్మూలన ప్రకటన తర్వాత కొంత ఆశావహ పరిస్థితి నెలకొన్న లింకన్ హత్యానంతరం నల్లవాళ్ళు భయంకరమైన జాతి వివక్షకు గురయ్యారు వారి సమానత్వం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు ఎంతటి విపరీత పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్న కుంటా జీవితం నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎదిరించడానికి వెనుకాడని సాహసం అలాగే తప్పని పరిస్థితులలో సర్దుబాటు చేసుకుని రాజీపడి జీవించడం రెండూ కూడా ప్రతి మనిషికి అవసరమైన జీవన నైపుణ్యాలే చిన్న చిన్న విషయాలకే దిగులు పడిపోయి ఆత్మహత్యల దాకా వెళ్తున్న నేటి యువత ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి ఆఫ్రికా మారుమూల గ్రామాల్లో విలసిల్లిన అద్భుత పరిపాలనా వ్యవస్థ వారు వారి పూర్వీకులకు ఇచ్చిన గౌరవం ఎన్ని తరాలు గడిచినా మరలా వారి మూలాలని కనుగొనడం సులభం చేసింది ఇది కుంటా కింటే వారసుల ఏడు తరాల కథ ఈ కథ కేవలం కుంటా కింటేది కాదు ఎన్నో లక్షల ఆఫ్రికన్ బానిసల అందరిది మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం